హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక్కొక్కరు చేసుకున్న మమ్మల్ని ఒక్కొక్కరు ఎంత గమ్మత అనిపిస్తుంది, ఎంత మంచి కనిపిస్తుంది. అందరూ వారి పెళ్లి చేసినప్పుడు అది నన్ను చూసింది, నేను దాన్ని చూసిన ఇద్దరు ఇష్టపడ్డాం కాకి నడవంతడానికి ఐరోన్ పట్టుకెళ్ళి లాంజ కొడుకులు తాకుడు వెళ్ళాలని కొడుకున్నాను. ఐరోన్ పట్టుకెళ్ళకపోర్రా అని ఆడిబిడ్డనిచ్చి మంగళారతి ఇచ్చి చెద్దరిచ్చి ఆ పెద్ద గొప్పసోటి కట్టిచ్చి తోలినా ఆ పట్టుకొచ్చే లాంజ కొడుకులు తాకుడు వెళ్ళాలని కొడుకులు వెళ్ళి ఆడ మంచిగానే అన్ని అయినాయి పట్టుకోరు రాగా ఇక తాకుడు గాలి ఎట్లేస్తారు అటు ఇటు తాకిర్రు మధ్యలోకి వచ్చిన వాళ్ళే ఐరోన్ కుండలు వాళ్ళకి కొట్టుకుని అంచులు పట్టుకుని ఇంట్లోకి వచ్చారు. ఐరోన్ కుండలు వలిగిన కంచి అరుగురు కలుతాయా ఇంట్లోకి వచ్చిన వాళ్ళ కుండలు వలిగినాయి తాకుడు గాలి చేయబట్టి 1000 సంవత్సరం ఇట్లా కొత్తగా పెళ్ళైన నా దగ్గర ఏం సంబరం లేదనుకుంటా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారు పెట్టిన పలసరు బండి పట్టుకొని మొగడు బండి నడుస్తుంటే వెనుక బండి మీద కూర్చొని మూతిలో మూతి పెట్టుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ వస్తే గమ్మత అనిపిస్తుంది. నన్ను గంట తీసుకపోకపోతే మొగడ అని పట్టిన బండి అడిగిన బండి అడిగిన పాపానికి ఆ బండిని ఇంటిరాక దుబ్బుకుంటూ వచ్చింది. ఇంక నడపరాంది నాలుగు రోజు ఎందుకయ్యా గిట్ల దుబ్బుకి వచ్చినామంటే అన్నాడు కదా పెట్రోల్ ఆరేస్తా రేటు బాగా డీజిల్ పెట్రోల్ బాగా రేటు పెరిగింది అన్న వాళ్ళు సరపట అన్నా. ఇక అందరు తయారైనట్టు నేను పంజాబ్ డ్రెస్ చేసి నేను తయారయ్యా. ఇక ఏమే అమ్మగడ బండి నడపని నేనన్న బండి ఎక్కిండు బండి స్టార్ట్ చేస్తలేడు అటు ఇటు బిత్తిరి బిత్తిరి కిక్కురాడుతూ వస్తలేడు. ఏమైందా స్టార్ట్ చేయకుండా కిక్కురాడు కొట్టి స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసిండు ఆకలి దాటలేదు ఆరుసార్లు కూడా కొట్టిండు అక్కడ సోపతి వర్షకురా సోపతి వర్షకురా ఈ సోపతి వచ్చింది నాకు ఎక్కడ పడితే ఏమైంది రమేష్ గారు చూడు రమేష్ గారు సోపతి పట్టిన నాశనం ఆయన ఎట్లా ఎట్లా అయితే ఆయనకి నలుగురు ఆడిపోరగళ్ళు నానికి ఆడిపోరగళ్ళు అయితే నానికి ఇక ఆఫీస్ అని భార్య ఏం చెప్పింది ఇక నాలుగురు ఆడిపోరగళ్ళు అయ్యే నుంచి కాదు ఇక నా నుంచి కాదు నాయన ఈ సంవత్సరం ఆఫీస్ చేయించుకోవాలని వీళ్ళ భార్యతో నన్ను బోరు బాగా పెట్టింది. అప్పుడే ఆయనకు క్యాంప్ పడ్డది ఆపరేషన్ క్యాంప్ అక్కడ మంచి క్యాంప్ పడ్డది పడ్డం వల్లే ఈ సోపతి నన్ను తీసుకుపోయాడు. వారి నాకు ఆపరేషన్ అంటే భయం రా నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం ఉంటుంది సోపతికి నువ్వు రారా అని వీడు అన్నాడు. ఎవరిదైనా ఆపుతా కదా సోపతి దాని మనిషి అని ఈయన నేను అక్కడ 3 గంటలకు ఆపరేషన్ అనే సంగతి వీడు నాకు చెప్పలే. మేము 12 గంటల వరకే ఆపరేషన్ కడిపోయాను మరి ఇంకా 3 గంటల టైం ఉన్నది మరి ఆపరేషన్ టైం అట్టుకున్నది కదా ఏం చేద్దాం రా అని అన్న వాళ్ళు వీడియో చేసిండు అరే అమ్మ అందావు తప్ప రా అని అన్నాడు.
ఇక ధైర్యానికి మందు అవుదామన్న వాడు మా మందు ధైర్యం ఇస్తుంది కావచ్చు అని నేను అనుకున్నా. వీడు కోటరు నేను కోటరు నేను కోటరు వాడు కోటరు మెల్లో పుల్లేసి సిరాపు పుల్లేసినాం. ఆపరేషన్ కడిగి పోయేటలకు టైం అయింది. ఈ 3 గంటల వరకు టైం అయిన వాళ్ళే వాళ్ళు అక్కడ ఆపరేషన్ చేస్తామని వాళ్ళు అక్కడ తయారై వస్తారు. వీడేం చేసాడు నీకు అవతలికి వచ్చింది తాగిన నీకు అవతలికి వచ్చేది అవుతుందా. వీడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి వెళ్ళే బయటకు వెళ్ళి ఈ బెడ్ కాయలు ఉన్నది కదా అని ఇట్లా నేను అన్నా తాగిన నేను తెలియదు అక్కడ కథ పోయింది ఆ బెడ్ మీద ఇట్లా అన్నా వీడు అవతలి పోయింది వాళ్ళు కానలే వీళ్ళు నా ఆధార్ కార్డు అడిగారే ఏమడి అది చూసారు నేను ఇక బెడ్ మీద అన్న వాళ్ళే వానికి చేసి ఆపరేషన్ నాకు చేసి ఇట్లా చేసి మళ్ళీ అవతలి పేరు ఇట్లా 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 అప్పుడు వచ్చేటప్పుడు వీడు అవతలి పేరు ఆడికొచ్చారు కలవకాడికి వచ్చి ఏమైంది రా ఇప్పటి ఇప్పుడు ఎన్ని ఏమవుతానమైంది లంచ వరక నీకు చేసి నాకు చేసి ఆపరించారు బాధపడతాను అడుగుతాను ఏమైంది నా భావరావు తిన్నా మంచిగా వివరాలు పోయి దారుణం చేసుకుంటే సచ్చరాకుంటే బొట్టు పట్టదు. కేసీఆర్ కడుపు సల్ల ఉండే 2000 పింఛన్ అయితే ఉండే చెప్తాను. మా బావ వచ్చిండు నేను చేసిన సంగత మా బావ తెలిసింది. మా బావ ఎడలేని కోపానికి వచ్చి రే బామ్మది ఇంట్లో తావుడా రేపు కరకరకరకర పొద్దు వడవల్ల నీ కాడు పొగ నేను కళ్ళదుతా నిన్ను చంపుతారా అని మా బావ అన్నారాటే నేను చెప్తలేదు నిన్ను కాడు పొగ కలుగుతారు పోతుంది అన్న చేస్తాడు అన్నం తట్టుకునే చేత ఆయన తలుసుకున్నారంటే ఏదంటే నింపాలి నిన్ను నల్లని నాగంపామును వేస్తా నాగంపామును వేసిన తర్వాత 12 పడగలు అక్కడ వేసుకోవాలి. మీ బావ పడుకోని ఉంటాడు నీ బావ దగ్గర పోయి హరిపాదవంతు కాటు వేసి నీ బావ దానం తీసి రావాలరా నింబాల మంత్రి బాలమంత్రికి గుండెలకు వెళ్ళు అని కార్యాలు తల్లు అంటున్నాయా వానికి తల్లాడుతుందాట నా తోడబుట్టిన చెల్లే నా కూడ పెరిగిన చెల్లే నా ఏడనికల పుట్టింది ఎంగిలి పాల చీకింది నా చెల్లే ముండ పోతే నీకే వస్తుందే బావా తోడబుట్టిన తోడు 50 రూపాయలు పట్టుకొని
అంగట్టకెళ్ళిపోతే ఐదు రకాల కూరగాయలు దొరుకుతాయి కాని తోడబట్టినా తోడొక్కడు దొరకదే బాబా. ఈ రాజ్యం లోపల దేశం లోపల మన అవధానంగా చూసుకోమన్నారు. ఒకరికి పెట్టింది అన్నం అని చెప్పిండ్రు, మనవ తినేది మన్న అని చెప్పిండ్రు. మా బావదేవుడు ఉన్నాడు, మా సెల్ల దేవత ఉన్నది, పొట్ట దూసి భోజనాలు పెట్టిండ్రు, ఒడి దూసి వస్త్ర దానాలు వేసిండ్రు. నా బావ చచ్చిపోతే నా సెల్లే బతకపోతే బావా. పచ్చని పందిట్లకు రానిద్దరా, పశువు గరిపిన బియ్యం ఉండాలి ఆ చేతికి ఆ బిడ్డకిందరా. ముండ ముఖం చూడద్దురా, ఎదురుగా ఊళ్ళకెళ్ళి పోతుంటే మంచి పైనానికి ఓ అందం ఉండ ఎదురుగా వచ్చిందని మా చెల్లెలన్నారు అందరూ ముచ్చారు. ధర్మం కాదు బాబా.
ఇంత సంసారం చేస్తాను, ఆయన మిండలు రాకేందు ప్రధాన మొగన్ లేడా ఇక్కడ. మేమేమన్నా అసంటిదాన్నా పొద్దో కైకిల్ చేసిన, మాపో కైకిల్ చేసిన, వీలైతే పట్ట వాటికి మిల్లు పడి పోయి సంసారానికి రాకముందుకి బుక్ ఎలిగిందా? ఎన్ని బుగ్గలు మంచిదే గానీ ఇంట్లో బుగ్గలు చంపుకున్నాడు. నా మాట ఇంటవా, నువ్వు చస్తావా? నువ్వు చస్తే నేను ఉండను కదా, అని చెల్లె ముండ అయితే ఇప్పుడు వీడు చస్తే నేను ఉండను కదా చెప్పు. అయితే రకాలా ఇప్పుడు ఎత్తలేదు, అయితే రకాలా ఇప్పుడే నువ్వు బాబా ప్రాణం దీవాని కోరిడి బండాలు వచ్చి గిరికలి పాగొట్టి అటువంటి ఫోటో మామూలు వేసి కాటేసి రమ్మంటారని మంత్రకాల మంత్రం నల్లని నాగని వేసింది, కోరల విషయం తయారు చేసి పోసింది. నాలా ఇప్పుడే ఇదే గడియ లోపల వెళ్ళి రాత్రో రాత్రి అర్ధమరాత్రి ఎల్లా అవి నువ్వు వెళ్ళిపోయి నీ బావ కనుకనేవి అని పాలమందు అంది కాటిచ్చి రమ్మారి బొమ్మంటున్నది ఓరామ రామ చూసేది కళ్ళల్లా సూదుడు నడకబడే కళ్ళల్లా కత్తులాట ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటాను. అమ్మలాల అక్కలాల అలకించేడు దాతలాల అన్నలాల తమ్ములాల తినా వదిలికలాలా వారి తలుసుకున్నదంటే ఆయన్ని బయని బట్టబేలు ఎంత శిరుడు కట్టుకున్న శుక్రమారి కులం, కాదులు పెట్టుకున్న కయ్యారి కులం, గుండెలేని తండ్రి కులం, మొల్దారం లేని మొండి కులము. ఒక్క ఆడి తలుసుకుంటే రెండు సంవత్సరాలు పేరు కత్తాయి, ఒక్క ఆడి తలుసుకుంటే రెండు సంవత్సరాలు కూలిపోతాయి. ఆట రావర్ణ సంసారం రచ్చక్క పోదు, పోవర్ణ సంసారం పోయికుంటే ఎక్కబోదు. ఎవరి సంసారం ఉన్నది ఇప్పుడే ఇదే గడియ లోపల పడసినాడు సంపాదన ధనవన్న కావాలి, పడసినాడు పుట్టిన పొలగా నెల కావాలి. ఈ రాజ్యం మనకుండాలి, దేశం మనకుండాలి, ఎండి మనకుండాలి, బంగారం మనకుండాలి. మీ భావన కూడా వచ్చినాక తర్వాత కథనే నడిపిస్తా. ఇప్పుడే ఇదే గడియ లోపల నాగన్న అవతారం ఇది వెళ్ళిపోయి బావ కాటేసి రమ్మన్నది ఇద్దరి కళ్ళల్ల మన్నువాడ నాగన్న అవతారం మీద నింపాల మంత్రి మంత్రి కన్నీరు తీసుకుంటే బల 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 తేరుకుంటే ఎంత చేసినా గాని ఆడి తలుసుకుంటే ఏది గమ్మట్టే అవుతుందాట. బల 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 తేరుకుంటా నాగన్న అవతారం మీద కంటికి ఏడు దారులు కన్నీరు తీసుకుంటా అమ్మలాలే అమ్మలాలే అమ్మలాలో అమ్మలాలే అమ్మలాలే అమ్మలాలో అమ్మలాలే అమ్మలాలే అమ్మలాలో
రాజ్యాలు రాదు మా బాబా వెనకరేమి ఎప్పుడు కప్పుడే అన్నం ఇది పండుకుందరాక.